ఒకనాడు యేసు ఒక స్థలమున ప్రార్థించుచుండెను. ఆయన ముగించిన తర్వాత శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థించుట నేర్పినట్లు మాకును నేర్పుము అనెను. మీరు ప్రార్థించినప్పుడు ఇలాగున చేయుడి: తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన ఆహారమును నేడు మాకిమ్ము, మమ్మును మా పాపములను క్షమించుము, ఎందుకనగా మేము కూడా మా పట్ల పాపము చేసిన వారిని క్షమించుచున్నాము, మమ్మును శోధనలోనికి నడపకుము. ఆ తర్వాత యేసు వారితో చెప్పెను, మీలో ఎవనికైనను ఒక స్నేహితుడు ఉంటే మీరు అర్ధరాత్రి వాని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదిలిమ్ము, ఎందుకనగా నా స్నేహితుడు ఒకడు ప్రయాణం చేయుచు నా దగ్గరకు వచ్చి ఉన్నాడు, వానికి బెట్టుటకు నా దగ్గర ఏమీ లేదు అనెను. అప్పుడు ఆ ఇంటిలో ఉన్నవాడు, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు మూసి ఉంది, నా పిల్లలు నా ప్రక్కలో పండుకొని నిద్రపోతున్నారు, నేను లేచి నీకు ఏమీ గాని ఇవ్వలేను అని బహుశా చెప్పవచ్చు. నేను చెప్పునది ఏమనగా, మీకు స్నేహం ఉన్నప్పటికీ అతడు లేచి నీకు రొట్టె ఇవ్వలేకపోయినను నీవు సిగ్గుమాలి మాటిమాటికి అడిగినందులకై అతడు తప్పక లేచి నీకు కావలసిన వాటికంటే మరీ ఎక్కువగా ఇచ్చును అనెను. అందువలన అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి తలుపు మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెదుకువాడు కనుగొనును, తట్టువానికి తలుపు తీయబడును. మీలో ఏ తండ్రి అయినను ఒకవేళ మీ కుమారుడు చేపను అడిగినచో దానికి బదులుగా పామును ఇచ్చునా? లేక వాడు ఒక గుడ్డును ఇమ్మని అడిగితే దానికి బదులుగా తేరును ఇచ్చునా? ఆ ప్రకారమే మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి వాటిని ఇయ్యనెరిగియుండగా, మరి మీ పరలోకపు తండ్రిని అడిగిన వారికి తన పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇచ్చును. యేసు ఒక మూగ దయ్యమును వెళ్లగొట్టుచుండెను. ఆ దయ్యము వెళ్లగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడగా జన సమూహము ఆశ్చర్యపడసాగిరి. అయితే కొందరు ఆయన దయ్యముల అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు అనిరి. మరికొందరు యేసును పరీక్షింపగోరి ఆకాశము నుండి ఒక సూచన చూపించుమని అడిగిరి. వారి ఆలోచనలను ఎరిగిన యేసు ఇలాగునెను, ఏ రాజ్యములోనైనను వారిలో వారే విభజింపబడవలనని కోరినచో ఆ రాజ్యం పాడైపోవును. అదేలాగున ఒక ఇంటిలోని వారు తమలో తాము వేరు పడవలనని కోరుకొనినచో ఆ ఇల్లు పాడైపోవును. అలాగునైతే సాతాను సాతానుతో విభజింపబడినచో అతని రాజ్యము ఎలాగున నిలుచును? నేను ఎందువలన ఇలాగ చెప్పుచున్నానగా, నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్లగొట్టుచున్నానని అంటున్నారు. ఒకవేళ నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్లగొట్టుచున్నట్లయితే మీ అనుచరులు ఎవరి వలన వెళ్లగొట్టుచున్నారు? అందుకు వారే మీకు తీర్పు తీర్చెదరు. అయితే నేను దయ్యములను దేవుని సహాయంతో వెళ్లగొట్టుచున్నట్లయితే అప్పుడు దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చును. ఒక బలవంతుడైన వాడు తన దగ్గర ఆయుధములను కలిగి తన గృహమును కావలి కాస్తే అతని సొమ్ము భద్రముగా ఉంటుంది. అయితే అతనికంటే బలవంతుడైన వాడు వానిని ఎదుర్కొని వానిని క్రిందకి పడద్రోసినప్పుడు వాడు నమ్ముకున్న ఆయుధములను తీసుకుని వాని ఆస్తిని వాని నుండి తీసుకొనును. నాతో ఉండని వాడు నాకు విరోధి, నాతో పాటు ప్రోగు చెయ్యని వాడు చెదరగొట్టువాడు. ఒక మనుష్యుని నుండి అపవిత్రాత్మ బయలు వెళ్లినప్పుడు బయటకు పోయి విశ్రమించుచు నీరులేని స్థలములను వెదుకును, అవి దొరకనప్పుడు నేను వదిలి వచ్చిన ఇంటికే తిరిగి వెళ్లదను అనుకొనెను. అది వచ్చి ఆ ఇల్లు ఊడవబడి చక్క పెట్టబడి ఉండుట చూచి అది వెళ్లి దానికంటే మరి చెడ్డవైన 7 దయ్యములను వెంటబెట్టుకువచ్చి అక్కడ కాపురముండును. వాని స్థితి మునుపటికంటే ఘోరముగాగును. యేసు ఈ విధమున చెప్పుచుండగా ఆ జనములో నుండి ఒక స్త్రీ బిగ్గరగా, నిన్ను కని పెంచిన తల్లి ఆశీర్వదింపబడునుగాక అనెను. అందుకు ఆయన, దేవుని వాక్యము విని దానికి లోబడివాడు మరీ ఎక్కువగా ఆశీర్వదింపబడును అనెను. జనుల గుంపు ఎక్కువగుచున్నప్పుడు యేసు ఇలాగునెను, ఇది ఒక దుష్టతరం,
ఇదొక ఆశ్చర్యకరమైన సూచన అడుగుచున్నది. అయితే యోనాను గురించిన సూచన తప్ప మరి ఏదియూ ఇవ్వబడదు. నీనేవే పట్టణస్థులకు యోనా సూచనగా ఉండినట్లు మనుష్య కుమారుడు ఈ తరమునకు సూచనగా ఉండును. దక్షిణ దేశపు రాణి ఈ తరం వారిపై న్యాయ విమర్శ దినమున నేరము మోపును. ఏలయనగా ఆమె భూమ్యాంతముల నుండి సొలోమోను జ్ఞానం వినుటకు వచ్చెను. ఇప్పుడు ఇక్కడ సొలోమోను కంటే గొప్పవాడు ఉన్నాడు. నేనేవే పట్టణస్థులు లేచి నిలువబడి ఈ తరము వారిపై న్యాయస్థాపన చేసి శిక్షింతురు. ఏలయనగా వారు యోనా ప్రకటించినందున మారు మనస్సు పొందిరి. ఇప్పుడు యోనా కంటే గొప్పవాడు ఉన్నాడు అనెను. ఎవడేగాని దీపమును వెలిగించి దానిని కనబడని చోట ఉంచడు, లేక ఒక పాత్ర క్రింద దానిని ఉంచడు. అలాగున కాక దానిని దీపస్తంభంపై ఉంచును. అలాగు ఉంచినచో లోపలికి వచ్చువారికి వెలుగునిచ్చును. నీ కన్ను నీ దేహమునకు దీపము. నీ కన్నులు బాగా ఉన్నచో నీ దేహమంతయు వెలుగుతో నిండి ఉండును. అయితే వాటిలో దోషము ఉన్నట్లయితే నీ దేహమంతయు మబ్బు క్రమ్ముకొనును. కావున నీలో ఉన్న వెలుగు చీకటి కాకుండునట్లు దానిని చక్కగా చూచుకొనుము. అందువలన నీ దేహమంతయు వెలుగుతో నిండినట్లయితే మరి ఏ భాగములో కానీ చీకటి లేనట్లయితే అది వెలుగుతో నిండినదగును. దీపమిచ్చు వెలుగు నీపై వెలుగు ప్రకాశింపజేసినట్లు ఉండును. యేసు మాట్లాడుట చాలించినప్పుడు ఒక పరిసయ్యుడు తనతో పాటు భోజనం చెయ్యి రమ్మని ఆయనను పిలిచెను. గనుక ఆయన వెళ్లి భోజనపు బల్ల యొద్ద కూర్చుండెను. యేసు భోజనమునకు ముందు చేతులు కడుగక కూర్చుండిన విధమును చూచిన ఆ పరిసయ్యుడు ఆశ్చర్యపడెను. అందుకు ప్రభువు అతనితో ఇలాగుననెను, ఇప్పుడు పరిసయ్యులైన మీరు పళ్ళెమును గిన్నెయును వెలుపల శుద్ధి చేయుదురుగాని మీ హృదయములందు ఎక్కువగా ఆశయు దుష్టత్వంతో నిండి ఉన్నారు. తెలివిలేని వారలారా, బయటకి కనబడు వాటిని చేసినవాడు వాటిలోనున్న వాటిని చేయలేదా? అందువలన మీకు ఉన్నవాటిని బీదలకు ఇయ్యుడి. అలాగు చేసిన ఎడల మీకు అంతయు శుద్ధిగా ఉండును. పుదీనా మరి ఇతర భూపంటలలో పదియవ వంతు దేవునికి ఇచ్చి న్యాయమును దేవుని ప్రేమను లెక్క చేయని ధర్మశాస్త్ర ఉపదేశకులారా, మీకు శ్రమ. ఇది మీరు చేయుచు మీ పదియవ భాగము దేవునికి ఇచ్చుట మానకుండవలెను. సమాజ మందిరంలో అగ్రస్థానములను కోరుచు సంత వీధులలో నమస్కరింపబడుటకు అత్యధికముగా ఇష్టపడు ధర్మశాస్త్ర ఉపదేశకులారా, మీకు శ్రమ. గుర్తుపట్టజాలని సమాధుల వలె ఉన్న మీకు శ్రమ. అవి సమాధులని ఎరుగక మనుషులు వాటిపై నడిచెదరు. ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు, బోధకుడా ఇలాగున చెప్పి మమ్మును అవమానపరుస్తున్నావు అనెను. అందుకు యేసు, మరియు ధర్మశాస్త్రోపదేశకులైన మీకు శ్రమ. ఎందుకనగా భరింపరాని బరువును ప్రజలకు అంటబెట్టి మీరు అలాగున చెయ్యరు, చెయ్యగలుగుటకు సహాయపడరు. ప్రవక్తల కొరకై సమాధులను కట్టించు మీకు శ్రమ. ఏలయనగా మీ పితరులే వారిని చంపినది. అలాగున చేసినది మీ పితరులేనని మీరు అంగీకరించి సాక్ష్యమిచ్చుచున్నారు. వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులను కట్టుచున్నారు. ఇందువలన దేవుడు తన జ్ఞానముతో నేను ప్రవక్తలను అపోస్తులను పంపెదను. వారు కొందరిని చంపుదురు, మరికొందరిని హింసింతురు అనెను. అందుమూలముగా ఈ తరము వారు జగత్తు ఆరంభము నుండి ప్రవక్తలు చిందించిన రక్తమునకు బాధ్యులగుదురు. హేబేలు రక్తం మొదలుకొని బలి అర్పించు స్థలమునకును ఆలయమునకును మధ్య చంపబడిన జకరియా వరకు ఈ తరము వారు బాధ్యులగుదురని మీకు చెప్పుచున్నాను అనెను. ధర్మశాస్త్రమందు పాండిత్యము పొందిన మీకు శ్రమ. ఏలయనగా మీరు జ్ఞానమునకు మూలమైన తాళపు చెవిని తీసుకువెళ్ళితిరి. మీరు అందులో ప్రవేశించలేదు, ప్రవేశించు వారిని ఆటంకపరిచియున్నారు. అక్కడి నుండి యేసు వెళ్లిన తర్వాత పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు ఆయనకు వ్యతిరేకముగా అత్యధికముగా కోపగించుకుని ఆయనను ఏలాగున చిక్కున పెట్టవలనని యోచించుకొనుచు ప్రశ్నింపవలనని అతడు చెప్పు వాటిని వినుచు వేచి చూచుచుండిరి.